ముంబైలో దారుణమైన ఘటన జరిగింది. 2012లో ఢిల్లీలో జరిగిన నిర్భయ రేప్ ఘటనను గుర్తు చేసేలా అత్యంత దారుణంగా ఓ మహిళపై లైంగిక దాడి జరిగింది. ముంబై సబర్బన్లోని సకినాక ప్రాంతంలో రోడ్డు పక్కనే ఉన్న ఓ టెంపో వాహనంలో ఆమెపై అత్యాచారం చేసి ఆపై అత్యంత దారుణంగా హింసించాడు ఉన్మాది. తర్వాత ప్రైవేట్ పార్ట్స్లో ఇనుపరాడ్తో గాయాలు చేశాడు. తీవ్రమైన రక్తస్రావం కావడంతో బాధితురాలు అపస్మారక స్థితికి వెళ్లిపోయింది. ఖైరానీ రోడ్డులో జరిగిన ఈ ఘోరంపై ఒకరు పోలీస్ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి చెప్పడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడ టెంపోలో రక్తపు మడుగులో ఉన్న మహిళను చూసి షాక్కి గురైన పోలీసులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. గంటల వ్యవధిలోనే నిందితుడు 45 ఏళ్ల మోహన్ చౌహాన్ను అరెస్ట్ చేశారు. ఈ రేప్ ఘటనలో అతనికి ఇంకా ఎవరెవరి పాత్ర ఉందో రాబట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. నిందితుడిపై హత్యాయత్నం, రేప్ కేసులు నమోదు చేశారు. చూస్తుంటే ఈ రేప్ కేసులో మరికొందరి ప్రమేయం కూడా ఉన్నట్లు అనుమానం రావడంతో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని, మెరుగైన వైద్యం అందిస్తున్నామని డాక్టర్లు చెబుతున్నారు. कल रात में अंदाज 3-3.30 बजे पुलिस कंट्रोल पे फ़ोन आए थे. एक आदमी ने फ़ोन करके ऐसा बताया गया कि एक आदमी और एक औरत के बीच में झगड़ा हो रहा है, आदमी औरत को मार रहे, जल्दी से जल्दी यहाँ पे पुलिस का मदद भेज दीजिए, ऐसा फ़ोन आए थे. तुरंत वहाँ पे 10 मिनट के अंदर थाकिना का पुलिस स्टेशन का नाइट का टीम वहाँ पर पहुँची थी. पहुँचने पर वहाँ पर एक टेम्पो के अंदर एक लेडी उसमें इंजर हुई थी, कुछ ब्लड भी आ रहे थे, ऐसा स्थिति में मिली थे. मिलने के बाद हम तुरंत राजवाड़ी हॉस्पिटल में पुलिस ने लेके गए. राजवाड़ी हॉस्पिटल उसका एडमिट करके उसका ट्रीटमेंट शुरू किए थे और राजवाड़ी हॉस्पिटल में डॉक्टर्स ने उसमें ओपिनियन दिए थे, लैसरेटेड वुंड इन्वॉल्विंग वेजाइना पेरिनियम एनासाइस ओपिनियन दिए थे. ओपिनियन देने के बाद FIR दाखिल किया. FIR दाखिल करने के बाद CCTV फुटेज का आधारित और उनकी गोपनीय इन्फॉर्मेशन का आधारित में एक आरोपी को अरेस्ट किए थे. आरोपी का नाम है मोहन चौहान, उम्र 45 ईयर्स है और उसका आगे का इन्वेस्टिगेशन चालू है. विक्टिम क्रिटिकल है सर, विक्टिम के अगर मेडिकल कंडीशन, विक्टिम के ऊपर ऑपरेशन हुई थी और क्रिटिकल है.